టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన్న కూడా కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు ఇబ్బంది పడ్డారు తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆ అనుభవాలు గుర్తు చేసుకున్నారు క్రష్ కన్నడ సినిమాతో వెండి తెరకు పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ను రూల్ చేస్తున్న బ్యూటీ రష్మిక మందన్న తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ లో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు నటిగా ప్రూవ్ చేసుకోవాలన్న కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకు మొదట్లో ఎన్నో తిరస్కరణలు ఎదురయ్యాయన్నారు రష్మిక ఆడిషన్స్ కి వెళ్లిన ప్రతిసారీ రిజెక్ట్ అవుతూ ఉండడంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లేదానని చెప్పారు కొంతమంది ముఖం మీదే నువ్వు నటిగా సక్సెస్ కాలేవు అని చెప్పిన ఘటనల్ని గుర్తు చేసుకున్నారు ఓ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన మూడు నెలల వర్క్షాప్ కూడా చేసినా తరువాత ఆ ప్రాజెక్ట్ ఆపేశారని ఆ ఘటన తనను మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టిందన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎప్పుడు ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళాలి అనే ఆలోచన మాత్రం రాలేదన్నారు రష్మిక ఫైనల్ గా కిరిక్ పార్టీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తరువాత టాలీవుడ్ సినిమాలతో నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు దర్శకుడు వెట్రి మారన్ ఓ క్లాసిక్ సినిమాకి సీక్వెల్ చేసిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పుడు ఆ సినిమా విషయంలో ట్విస్ట్ ఇచ్చారు ఇంతకీ ఏంట సినిమా అనుకుంటున్నారా ఇట్ ధనుష్ విట్రి మారే దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ గ్యాంగ్స్టర్ డ్రామా వడచెన్నై పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ కెరీర్ లో స్టోన్ గా నిలిచిపోయింది అయితే వడచెన్నై సినిమాను అనౌన్స్ చేసిన టైంలోనే రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్ రెండు వేల పద్దెనిమిదిలో తొలి భాగం ఆడియన్స్ ముందుకొచ్చింది ఆ తరువాత షార్ట్ గ్యాప్ లోని సీక్వల్ ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేశారు కానీ వెట్రిమారన్ ధనుష్ ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగావడంతో పార్ట్ టూ డిలే అవుతూ వచ్చింది తాజాగా ఈ సీక్వల్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్ వడచెన్నై సీక్వెల్ ని తాను డైరెక్ట్ చేయటం లేదన్నారు వెట్రిమారన్ తన బ్యానర్లోనే సీక్వెల్ నిర్మిస్తానని ఆ సినిమాతో తన అసిస్టెంట్ దర్శకుడిగా పరిచయం అవుతారని తెలిపారు డైరెక్టర్ విషయంలోనే కాదు కాస్టింగ్ విషయంలో కూడా మార్పులు చేస్తున్నట్టుగా వెల్లడించారు వడచెన్నై సీక్వెల్లో ధనుష్ కూడా నటించడం లేదు అనే టాక్ వినిపిస్తోంది ఈ న్యూస్ తో కల్ట్ క్యారెక్టర్లో ధనుష్ ని మరోసారి చూద్దామనుకున్న అభిమానులు ఫీల్ అవుతున్నారు ధనుష్ చేసిన రోల్ని మరో ఆర్టిస్ట్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరంటున్నారు మరి ఈ కామెంట్స్ నేపథ్యంలో వెచ్రిమారన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి సంచలన విజయం సాధించిన మహారాజా విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కూడా మంచి గుర్తింపు వచ్చింది ఈ క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ తన నెక్స్ట్ మూవీని లేడీ సూపర్ స్టార్ తో ప్లాన్ చేస్తున్నారు ఈ హిట్ డిరెక్టర్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మహారాజా థ్రిల్లర్ జాన్రాల తెరకెక్కిన ఈ సినిమాకు నితిలన్ స్వామినాథన్ దర్శకుడు రెండో ప్రయత్నంగా మహారాజా సినిమాను రూపొందించిన నిథిలన్ ఆ మూవీతో వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు స్క్రీన్ ప్లే విషయంలో మాస్టర్ అనిపించుకున్నారు తాజాగా నితిలన్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది మహారాజా తరువాత లేడీ సూపర్ స్టార్ నయనతారతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు యంగ్ డిరెక్టర్ ఆల్రెడీ నయన్ కు కథ వినిపించి ఓకే చేయించుకున్నారు కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లున్న నయన్ సినిమాకు మహారాణి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు నితిలన్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లున్న ఈ సినిమా ఏ జోన్ రాల అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది బాలీవుడ్ క్లాసిక్స్ లో డాన్ సినిమా పేరు ఎప్పుడూ ఉంటుంది అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమాని తరువాత షారుఖ్ ఖాన్ హీరోగా రీమేక్ చేశారు ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది తాజాగా షారూక్ డాన్ కి సంబంధించి ఓ సీక్రెట్ ని రివీల్ చేశారు మేకర్స్ అమితాబ్ వచ్చిన తర్వాత అదే రేంజ్ లో డాన్ పాత్రలో మెప్పించారు బాలీవుడ్ బాద్ షారూక్ ఖాన్ అందుకే ఆ సినిమా ఘన విజయం సాధించింది తర్వాత డాన్ కి సీక్వల్ గా తెరకెక్కిన డాన్ టూ లోను షారూక్ నటన ఆడియన్స్ ఫిదా అయ్యారు అయితే డాన్ సినిమాని రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ మాత్రం షారూక్ కాదన్నారు దర్శకుడు ఫర్హాన్ అక్తర్ లక్ష్యా సినిమా షూటింగ్ సమయంలో హృతిక్ రోషన్ యాక్టింగ్ చూసి అతనితో డాన్ రీమేక్ చేయాలనుకున్నారట ఈ యాక్టర్ కమ్ డిరెక్టర్ హృతిక్ కూడా డాన్ రోల్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించారు కానీ కథ రొడీ చేసే సమయంలో క్యారెక్టర్ యాటిట్యూడ్ షారుఖ్ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ అనిపించడంతో హృతిక్ కి చెప్పి డాన్ రోల్ కోసం షారుఖ్ ని సంప్రదించారు అమితాబ్ చేసిన ఐకానిక్ పాత్రని రీక్రియేట్ చేసేందుకు ముందు కాస్త ఆలోచించిన తర్వాత డాన్ రోల్ లో నటించేందుకు ఓకే చెప్పారట షారుఖ్ డాన్ డాన్ టూ లో షారుఖ్ లీడ్ రోల్ లో నటించగా ఇప్పుడు డాన్ త్రీ లో రణవీర్ సింగ్ డాన్ పాత్రలో నటిస్తున్నారు సో చూశారు కదా ఇవి వాళ్ళ సైన్మా టూ పాయింట్ ఓ ముచ్చట్లు